नेल्लूरु जिल्ला संगमंडलं पड़मडिपालं रैतु सेवा केंद्रंलो व्यवसाय अधिकारी श्रीहरि आध्वर्यंलो पोलं पिलुस्तोंदि कार्यक्रमं जरिगिंदि। मुख्य अतिथिगा जिल्ला व्यवसाय अधिकारिनि सत्यवाणि पाल्गोनि रैतुलतो समावेशं निर्वहिंचारु। रबी सीजन्लो रैतुलु तीसुकोवाल्सिन जाग्रत्तलपै पलु सूचनलु चेशारु। रैतुलु वर्षाकालंलो तगु जाग्रत्तलु तीसुकोवालनि सूचिंचारु। अनंतरं रैतुलकु विత్తనాలు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 28000 క్వింటాల విత్తనాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు। జిల్లాలో 2 లక్షల టన్నుల ఎరువులు అవసరం ఉందని ప్రభుత్వానికి నివేదికలు పంపామని తెలిపారు। ప్రస్తుతానికి జిల్లాలో 38500 మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు। జిల్లాలో పురుగుమందులు ఎరువుల కొరత లేకుండా గట్టి చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో ఏడీఏలు శేషగిరి సుజాత హార్టికల్చర్ అధికారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు। నెల్లూరు జిల్లా వ్యాపారం అంటే రబీ వ్యాపారంలో మనకి 5,50,000 ఎకరాలు నార్మల్ ఏరియాగా ఉందండి। దీంట్లో 4 లక్షల పైనే మనకి వరి పడే అవకాశాలు ఉన్నాయి। ఈ సంవత్సరం సోమసిల్లో దాదాపు 60 టీఎంసీ దాకా నీళ్ళు పంపించారు। దాదాపు అన్ని ఏరియాల్లో ఉన్న వరి పొలాలలో నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తం 4 లక్షల ఎకరాల పైన వరి పడుతుంది। అదేవిధంగా 1 లక్ష ఎకరాల దాకా మనకి మెట్టపైరులు పడే అవకాశం ఉంది। बट मन सेप्टेंबर वर्षा पड़े मन की अक्टोबर पड़े मन की कंदी तरह मिन पेसरा एरिया तग्नाई मिगता वाटा इप्ड वेरे पटकोम चपेटन जरिए टोबाको 10,000 हेक्टार तरह अदे विधा मंजी शनग 10,000 हेक्टार दाका मन जिले में नमोदी एरिया दी मन व्यवसाय शाख इपड़की 28,000 క్వింటాల్ మనం విత్తనాలు తెప్పించేయడానికి మనం ఇండెన్ చేయడం జరిగింది। దాంట్లో 14,000 క్వింటాల్ వరి రకాలైన బీబీటీ 5204 కేఎన్ఎం 1638 ఆర్ఎన్ఆర్ 15048 అనే మూడు రకాలని నెల్లూరు మసూర అనే రకాన్ని నాలుగు రకాలని మనం ఇండెన్ చేయడం జరిగింది। దాన్ని అన్న రైతు భరోసా కేంద్రాల్లో ఆల్రెడీ మనము ఇచ్చాము వాళ్ళ ఇండెన్లు బట్టి బీబీటీ 5204 రకం అనేది ఆల్రెడీ పూర్తిగా పంపిణీ చేయడం కూడా జరిగింది। ఎందుకంటే అది అక్టోబర్ మాసంలోనే నారు పోసుకొని చివర్లో విత్తుకోవాలి కాబట్టి నాట్లు వేసుకోవాలి కాబట్టి ఆ రకాన్ని ఇంకా ఇప్పటి నుంచి మేము పంపిణీ చేయడం ఆపేస్తున్నాము। ఎందుకంటే సీజన్ దాటిపోయింది కనుక ఇప్పుడు ఈ నవంబర్ 1 నుంచి కేఎన్ఎం 1638 ఆర్ఎన్ఆర్ 15048 అనే షార్ట్ డ్యూరేషన్ అంటే 125 రోజులు పట్టా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ మాత్రమే పంపిణీ చేస్తామండి। ఎందుకంటే ఒకవేళ రైతులు తెలియక అది నారు పోసుకున్నట్టయితే తెగుళ్ళు పడి ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు రకాలని నవంబర్లో మేము రికమెండ్ చేస్తున్నాము। అదే తర్వాత దీనికి సంబంధించి విత్తనాలు ఇది 14,000 క్వింటాల్ మనకి శనగ రకాలు కూడా శనగ రెండు రకాలని మనము ఆల్రెడీ ఇండెంట్ చేస్తున్నాము। అవి కూడా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి, అవి కూడా ఇస్తాము। ఎరువుల విషయంకి వచ్చేసరికి దాదాపు మనకి 2 లక్షల టన్నులు అవసరం ఉంది। దానికి కారణం మనము ఆల్రెడీ గవర్నమెంట్కి ప్లాంట్ అనేది మనకి రిక్వైర్మెంట్ అనేది ఆల్రెడీ నెల ఏ నెలకి ఎంత అవసరం ఉందనేది మనకు పంపించడం జరిగింది। దానికి కారణం ఈ నెలలో మనకి దాదాపు 5,500 టన్నులు యూరియా తర్వాత డిఏపి అందించడం జరిగింది। ఈ రోజు మన మార్కెట్లో ఈ రోజు 38,500 మెట్రిక్ టన్నుల ఎరువులు రెడీగా ఉన్నాయి మన దగ్గర పంపిణీకి సిద్ధంగా। రైతు సేవా కేంద్రాల్లో కూడా మనము నిల్వ ఉంచి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము। అదేవిధంగా మనకి ఎరువుల విషయంలో మనకి అన్ని రకాలుగా మనం ఏర్పాట్లు చేసుకున్నాము। ఏ నెలకంత అవసరమైతే తెప్పించి వెంటనే పంపిణీ చేసుకోవడానికి పురుగు మందులు మనకి మార్కెట్లో సఫిషియెంట్గా ఉంటాయి। ఈ సంవత్సరం మనము అన్ని విధాలుగా విత్తనాలని రెడీ చేసుకున్నాము, మన పురుగు మందులు కూడా రెడీగా ఉన్నాయి మార్కెట్లో పంపిణీకి, అన్నీ రెడీ చేసి వ్యవసాయ శాఖ అన్ని విధాలుగా రైతుకు సహకరించడానికి సన్నద్ధంగా ఉంది। 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి। విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది। అన్నమయ్య సర్కిల్, టోనో స్ట్రీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి।